అత్తయ్య ఇంటికి. ఏంటిది వీడియోలో వీడియోలోనా రొయ్యలు ఇగురు చేసుకోబోతున్నా. రొయ్యలు ఇగురు అంటే రొయ్యలు కొంతమంది పులుసుగా పెట్టుకుంటారు, కొంతమంది ఫ్రైగా చేసుకుంటారు, రకరకాల చేస్తారు. దీన్ని మనం ఇగురుగా చేసుకుంటే టేస్టీగా ఉంటుందని ఇట్లా చేసుకోబోతున్నా. సరే, దీనికి కావాల్సినవి చెప్పమంటావా? దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు 2, ఎర్రగడ్డ 1 చిన్నది, ఈ టమాటకాయ చిన్న చిన్నవి 2 కోసుకున్నా. తర్వాత దించబోయేటప్పుడు ఈ కొత్తిమీర వేసుకుంటాం. దీనికి కావాల్సిన కారం, సాల్ట్, నూనె, అల్లం తెల్లగడ్డ పేస్ట్ దించేటప్పుడు వేసుకుంటాం. ఇది ఇంకంతే. దీనికి ఇంకే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుని అంటే దీనికి ఇష్టపడే వాళ్ళు వేసుకుంటారు. మనం ఏంటంటే దీనికి ఇట్లా వేసుకుంటే నాకు ప్రతి ఒక్కళ్ళకి బాగుంటది. చెక్క మగ్గానే తీసేసుకోవాలి, మర్చిపోవాలి. అది ఇది ఇంత బయటకు వేసుకుంటే మన ఆరోగ్యం మనకు మంచి చాలా పని చేసింది. ఇది సరే చేయబోతున్నా. పిల్లలు కూడా ఇష్టపడి తినే కూర ఇది. అవును. సరే, పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకున్నాం కదా. చేసుకున్నాం, వేడైంది. చాలా నూనె కదా, అంటే అంత బయటకు వేసుకున్నాము. చాలు, ఇప్పుడు ఏమెయ్యాలి ఫస్ట్? దీనికా రొయ్యలే కొంచెం నీ సువాసన పోయిందాక పోయిందాక ఎంచుతాం. దీన్ని అందులో వేసి ఒకరు కలిపెట్టి కొంచెం చేసి మూత పెట్టాలి. దీనిలో నీళ్ళు కూడా వస్తాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మటి చాలు చేయాలి. చాలు ఏం చేసింది అంటే రొయ్యలో ఉన్న నిమ్మ అంతా లాక్కి. సిమ్లో పెట్టుకుని పెద్ద మంట పెట్టాలి. కొంచెం సేపు సిమ్లో పెట్టి ఇక్కడ కొంచెం మన మూత పెట్టేస్తే దీనిలో ఉండ నీరంతా వచ్చేసింది. తర్వాత మనం ఎంత వేసుకునే ఏదానికి తెలిసింది. ఇప్పుడే మనం అన్ని అత్తరు కొంతమంది ఆత్రంగా ఇట్లా వేయకూడదు. ఇది కొంచెం బాగా ఎర్రగా వచ్చేస్తాయి. మూత పెట్టేసి ఎన్ని నిమిషాలు మూత పెట్టాలి? ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే చాలు. ఇందాక పసుపు కొంచెం వేయని మర్చిపోయాను నేను, వేసుకుంటున్నాను పసుపు. అంటే పసుపు వేయాలి. ఇందాక నేను ఏంటంటే దబక్క మర్చిపోయా. అయ్యో నీళ్ళు చూసేటప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కూర కొచ్చి కూరలో వండుకున్న పోసుకున్న నీళ్ళు వస్తాయి. ముందుకు ముందలు అడిగి పెట్టుకునేది మనం. దానిలో ఉండంతా ఉప్పు లాక్కొచ్చింది. ఇప్పుడు ఇక దీనికి కావాల్సినవన్నీ వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు, ఇదిగో ఎర్రగడ్డ, అక్కడి నుంచి టమాటా వేసి ముందు దీనికి కావాల్సిన వేసుకొని కారం. కారం అంటే కొంచెం కారంగా దీని ఎవరు వేసుకోవచ్చు, లేకపోతే అంత పెట్టుకే చాలు. ఉప్పు ఇందాక వేసుకున్నాను కదా, ఇప్పుడు కలిపెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని కూడా ఉడకబెట్టాలి. కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు సాగు కొంచెం ఒక 1 నిమిషం మూత పెట్టి మళ్ళీ నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు కాదులే, కొద్ది చాలా చెప్తున్నా నేను. ఇది అంటే ఇది దీంతో ఉడకదు, అది ఇప్పుడు పేస్ట్ లాగా అయింది. అదేలే చూడు, మగ్గిందేమో. ఏం కావాలి? ఇక్కడ ఉన్నాయి వాటరు. ఎట్లా ఉన్నాయి చిక్కదాన్న మొత్తం? అంటే మనం కొంచెం నీళ్ళు మరన్నీ వేసుకోవాలి. సరిపోయింది చాలు. దీంతో ఉడికిపోయింది. ఇందా మనము ఆ రొయ్యలు అనే నిమ్మ వచ్చింది కదా, సాల్ట్ వేసినప్పుడు రొయ్యలు ఎంత నీరు వచ్చింది, ఆ నీరే ఇగురు సరిపోద్ది. మూత పెట్టు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకాలి. 5 నిమిషాలు చూద్దామా? చూద్దాం. ఉడికినట్టేనా? అంటే కలిపెట్టి చూస్తే అర్థం బాగా వచ్చేసింది కూర. చూడు, దీనికి ఇప్పుడు ఇది వేసుకున్నాం అమ్మ తెల్లగడ్డ పేస్ట్ కొంచెం. అంటే ఉడికింది ఇక పర్లేదు, అంత అడుగంటుంది. ఇంకా అడుగంటుంది, సరిపోయింది ఇక దాన్ని ఇంకా దించుకున్నాం.
ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉడకాలి కదా కొద్దిగా, కొంచెం మూత పెట్టు, ఒక్క సెకండ్ పెట్టి తీసేసా. రెడీ అయినట్టేనా? కొంచెం కొత్తిమీరకు కొద్దిగా పైన చల్లుకున్నా, రెడీ అయిపోయిందమ్మా. ప్లేట్లో తీసుకోవడమేనా? స్టవ్ కట్టేస్తున్నా. కట్టేసి ప్లేట్లో తీసుకుందాం. రెడీ అయిపోయింది కదా రొయ్యలు ఇగురు? రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు. బాగా సరిపోయింది అమ్మాయి. సరిపోయిందా? బ్రహ్మాండం ఉంది కూర. ఉప్పు కారం అంతా అంతా సరిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మా అత్తయ్య ప్రిపేర్ చేసిన రొయ్యల ఇగురు, రొయ్యలు టమాటా ఇగురు. సో మీరు కూడా, మీకు కూడా చేసుకొని తిని మాకు కమెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకుంటాం మరి, బాయ్ బాయ్.